Pictures Boys వాళ్ళ ప్రొడక్షన్ నెంబర్ 1 ఓపెనింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ప్రొడ్యూసర్ నేహా శర్మ గారు అండ్ డైరెక్టర్ దయానంద్ గారు ఫర్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ శ్రీ పిక్చర్స్ హు ఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ బాయ్స్. ఈ సినిమా నాకు డైరెక్టర్ గారు ఫాదర్ అయిన కుమార్ బాబు గారు బాగా తెలుసు ఎప్పటి నుంచో. ఆయన ఆయన నా దగ్గరికి 1 మంత్ బ్యాక్ రావటం జరిగింది. వచ్చి ఇట్లా వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకంటే అంతకుముందు దయానంద్ నేను కలవడం జరిగింది, అతను స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. ద వే ఈజ్ రిటన్ ద స్క్రిప్ట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ వాజ్ ష్యూర్ అంటే నాకు డెఫినెట్గా ఈ పిల్లోడు రాబోయే రోజుల్లో మంచి డైరెక్ట్ అవుతాడు నమ్మకం కలిగింది నాకు. సో అది ఇప్పుడు శ్రీ పిక్చర్స్ ద్వారా అతను ఇంట్రడ్యూస్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాకి నేను గెస్ట్గా రావటం ఫస్ట్ క్లాప్ కొడతాం అనేది ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. దాము గారికి, రాహుల్ గారికి, ప్రొడ్యూసర్ నేహా శర్మ గారికి, తమ్ముడు దయానంద్ డైరెక్టర్, ఈ స్క్రిప్ట్ నాకు తెలుసు, నేను విన్నాను. నేను చేద్దాం అనుకునే లోపే ఇది మంచి డిమాండ్లో ఉండి వెళ్ళిపోయింది. మన ఫ్రెండ్సే ప్రొడ్యూసర్స్ కూడా. సో అంత అదిరిపోయే స్క్రిప్ట్ అన్నమాట. ఇది నెక్స్ట్ జనరేషన్ అంటే ఆడియన్స్ థింకింగ్ కూడా పెంచుతుంది. అంటే చాలా స్టైలిష్గా ఉంటుందన్నమాట. టైటిల్ కూడా హ్యాష్ట్యాగ్ బాయ్స్, అది కూడా చాలా డిమాండింగ్ టైటిల్. సో ఈ ప్రొడక్షన్ హౌస్ కూడా ఇట్స్ మా ఓన్ ప్రొడక్షన్ హౌసే అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్, యంగెస్ట్ డైరెక్టర్ దయానంద్, ఒక వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ లిస్టులో కూడా త్వరలోనే వెళ్తారు. దీని తర్వాత ప్రొడ్యూసర్కి కూడా మంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడంతా ట్రెండ్కి ఇంకా నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఇట్స్ అన్ ఆనర్ టు కమ్ హియర్. అంటే ఒక కొత్త, దిస్ మై ఫస్ట్ యాజ్ ఎ గెస్ట్ ఒక సినిమా ఓపెనింగ్కి రావడం ఇది ఫస్ట్. కుమార్ బాబు గారు ఒక 15 రోజుల క్రితం కలిశారు. లైక్ హీ వాజ్ టెల్లింగ్ అతని అబ్బాయి అంటే ఒక మంచి స్క్రిప్ట్తో హీ కేమ్, హీ మెట్ మీ అండ్ ఇట్ సీమ్స్ టు బి ఎ వెరీ గుడ్ స్టోరీ. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ హ్యాష్ట్యాగ్ బాయ్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ గారు. ఐ హోప్ ఇట్ విల్ గివ్ దెమ్ ఎ బిగ్ సక్సెస్ దట్ దే ఆర్ హోపింగ్ ఫర్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. మొదటిసారిగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సపోర్టు ఎప్పుడు అందరికీ ఉండాలి, అందుకే ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. శ్రీ పిక్చర్స్ ద్వారా స్టార్ట్ అవుతున్న ఈ ఫిలంలో దయా డైరెక్షన్లో, అంటే నా ఫ్రెండ్ కొడుకు దయా, కుమార్ బాబు గారు చాలా సంవత్సరాలుగా మేము ఫ్రెండ్సే. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే మిత్ర ఉన్నారో, తను కూడా నాకు ఒక సొంత అమ్మాయి కన్నా ఎక్కువ, మా ఫ్యామిలీ ఫ్రెండ్ తను. ఈ సినిమా ఇంతకుముందు దామోదర్ గారు చెప్పినట్టు, డైరెక్టర్స్ చెప్పినట్టు, ఇట్స్ ఎ వెరీ నైస్ స్టోరీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇప్పుడు కమింగ్ డేస్లో పవన్ కళ్యాణ్ గారు వాడినట్టు ట్రెండ్ సెట్ చేస్తారు అన్నట్టు ట్రెండ్ సెట్ చేసే సినిమా ఇది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో, ఎలిమెంట్స్తో ఉంటుంది. ఇప్పుడుండే ట్రెండ్, అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జనరేషన్ ఎలా ఉంటుంది అనే దాని మీద సంబంధించిన సినిమా. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్, స్క్రిప్ట్ కూడా చాలా బాగా చేశారు దయా. ఈ సినిమా పెద్ద సక్సెస్ మీ వల్లే అవుతుందని నాకు తెలుసు. దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ సినిమాకి. అలాగే ఒక ఫ్రెండ్ ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలో నా సన్ ఇంట్రడ్యూస్ అవ్వడం సుజిత్ నాకు చాలా హ్యాపీ. అలాగే ఫ్రెండ్ కొడుకు సినిమాలో డైరెక్షన్లో కూడా ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది చాలా హ్యాపీ. ఇందులో నేను మిత్ర మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, అది కూడా చాలా హ్యాపీ. సో ప్లీజ్ దయచేసి మీ అందరి సపోర్టు ఈ సినిమాకి, ఈ బ్యానర్కి, ఈ టీం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మా చీఫ్ గెస్ట్ దామోదర్ సార్, సుప్రియా మ్యామ్, రాహుల్ యాదవ్ సార్ అండ్ రాజా అన్న. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం. అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా ఇక్కడ ఈ ఈవెంట్ వచ్చి కవర్ చేసి పబ్లిష్ చేసే వాళ్ళకి మీకు చాలా థ్యాంక్స్ అండి.
సో నా పేరు దయానంద్, ఐఎమ్ దిస్ మూవీస్ డైరెక్టర్. సో హ్యాష్ట్యాగ్ బాయ్స్ అనే మూవీ వల్ల మేమందరం ఇక్కడ ఉన్నామండి. అండ్ దిస్ మూవీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇట్స్ అ స్పెషల్ మూవీ ఫర్ మీ. ఎందుకంటే నేను తెలుసో తెలియకో నా కాలేజ్లో చేసిన ఎక్స్పీరియన్స్, నా ఎమోషన్స్, నా ఫ్రెండ్స్ తోటి అయినవి అవి ఇవి, నా చాలా సిచ్యువేషన్స్, ఫన్ సిచ్యువేషన్స్, ఎమోషనల్ సిచ్యువేషన్స్ అన్నీ పెట్టి నేను రాసుకున్న కథ ఇది. సో ఐఎమ్ డెఫినెట్లీ షూర్ అబౌట్ ఇట్ దట్ యూ గైస్ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. అండ్ ఇంత పెద్ద సీనియర్ టెక్నీషియన్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ రియలీ లక్కీ అండి. లైక్ సినిమాటోగ్రఫీకి వెంకట్ ప్రసాద్ సార్, అండ్ ఎడిటింగ్కి మార్తాండ వెంకటేష్ సార్, అండ్ మ్యూజిక్కి స్మరణ్ గారు, లిరిక్స్కి శ్రీమణి గారు, అండ్ కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీకి శివశంకర్ మాస్టర్ అండ్ జావేద్ మాస్టర్. సో ఇలా వండర్ఫుల్ టెక్నీషియన్స్తో వచ్చి వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్, గీతానంద్ గారు, రోనెత్, శ్రీహాన్, అండ్ సుజిత్, జెనిఫర్, అన్షుల, అభిలాష్, మధుమణి గారు, బంచిక్ బబ్లు, సో సంజయ్ స్వరూప్ సార్, ఉత్తేజ్ గారు, సో ఇలా పెద్ద పెద్ద క్రేజీ టాలెంటెడ్ అండ్ అమేజింగ్ ఆర్టిస్ట్ తోటి వర్క్ చేసే ఛాన్స్ కూడా నాకు వచ్చింది. నా ఫస్ట్ మూవీకే ఇంత వచ్చినందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండ్ ద ప్రొడక్షన్ హౌస్ శ్రీ పిక్చర్స్. ఇది లైక్ ఇట్స్ దేర్ డెబ్యూ యాజ్ వెల్, బట్ వీళ్ళు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా దే హ్యావ్ బీన్ గివింగ్ మీ ద బెస్ట్. అండ్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ ష్యూర్ అండ్ మేక్ దిస్ మూవీ అ హ్యూజ్ 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 సక్సెస్. అండ్ నేను ఈ పొజిషన్లో ఇక్కడ కూర్చుండడానికి నేను చాలా కష్టపడ్డానండి. ఐ హ్యావ్ స్ట్రగుల్డ్ అ లాట్, ఐ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ హియర్ టుడే అండ్ దిస్ ఇస్ మై డ్రీమ్. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేసి బ్లెస్ చేస్తారు డెఫినెట్గా, ఐ ఫీల్ దట్. సో యా, థ్యాంక్స్ అలాట్ అండి. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఎస్పెషలీ మా చీఫ్ గెస్ట్ దామోదర్ ప్రసాద్ గారికి, సుప్రియ గారికి, రాహుల్ యాదవ్ గారికి, థ్యాంక్స్ అలాట్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్ అండ్ కమింగ్ హియర్ ఫర్ ద లాంచ్ ఆఫ్ హ్యాష్ట్యాగ్ బాయ్స్. అండ్ రథం తర్వాత బాయ్స్, హ్యాష్ట్యాగ్ బాయ్స్ లాంటి న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ మాకు దొరకడం అనేది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఈ మెయిన్ క్యారెక్టర్కి నన్ను ఆడిషన్ చేసి, ఈ క్యారెక్టర్ నేను పుల్ ఆఫ్ చేస్తానని నమ్మి నాకు ఈ రోల్ ఇచ్చిన డైరెక్టర్ దయాకి, అండ్ శ్రీ ప్రొడక్షన్స్, శ్రీ పిక్చర్స్ మిత్ర గారికి, అండ్ బాలచంద్ర గారికి నేను చాలా 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 రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్స్ అలాట్ అండి ఫర్ హ్యావింగ్ దిస్ ఫేత్ ఇన్ మీ అండ్ లెటింగ్ మీ డూ దిస్. అండ్ చాలా బాగా చూసుకుంటున్నారండి, అసలు కొత్త ప్రొడక్షన్ హౌస్లాగా అనిపించట్లేదు నాకు ఇది. అండ్ చాలా మా అంతా హ్యాపీగా చూసుకుంటారు, ద మేకింగ్ వాస్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇలా ఉంటే అసలు మా షూటింగ్ జర్నీ కూడా చాలా ఇలా అయిపోతుంది. సో ఐమ్ వెరీ గ్లాడ్ దట్ యునో నేను ఇట్లాంటి ప్రొడక్షన్ హౌస్లో ఉండి పనిచేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ కూడా మేమందరం బాగా జలిపోయామండి. అండ్ పెద్ద టెక్నీషియన్స్ వెంకట్ ప్రసాద్ గారు, మార్తాండ గారు, అండ్ స్మరణ్, అండ్ పెద్ద టెక్నీషియన్స్ మాకు సపోర్ట్ ఉండేసరికి మై వి ఫీలింగ్ మోర్ లక్కీ. అండ్ సినిమా డెఫినెట్గా బాగా రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ అ ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. అండ్ ఇలాంటి సినిమా మీరు డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా చూసుండరు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, అంటే ఇట్లా ఇలాంటి టీమ్ తోటి నేను పనిచేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. అండ్ దట్స్ ఆల్, సీ యూ వెరీ సూన్. అండ్ థ్యాంక్స్ అలాట్ అండి మీడియాలో, మీరు మంచి సినిమాని ఎప్పుడన్నా ఆడియన్స్కి తీసుకెళ్ళేది మీరే కాబట్టి మేము బాగా మనసు పెట్టి మేము హార్డ్ వర్క్ చేసి సినిమా చేస్తున్నాం. అండ్ మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ మాకు కావాలి. అండ్ డెఫినెట్గా మీకు మంచి సినిమా ఇస్తాం. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకు అందరికీ నా కృతజ్ఞత, నా నమస్కారం. శ్రీ పిక్చర్స్ ఇది ఎప్పుడు, ఈ శ్రీ పిక్చర్స్ పెద్దగా డెవలప్ అయ్యి ఇది ఒక శాశ్వతమైన ఒక కంపెనీగా నిలబడాలని నేను అందరి భగవంతుని కోరుకుంటున్నాను. ఈ పిక్చర్లో నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా, ఒక ఆర్టిస్ట్గా చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాలగారికి, నా మిత్రుడు రోషన్ గారికి, అందరికీ నేను చాలా కృతజ్ఞత పడి ఉన్నాను. చాలా చాలా ఈ బాయ్స్లో ఈ బాయ్ కూడా ఉండేది చాలా హ్యాపీ అండి. నేను ఐఎమ్ నాట్ ఓల్డ్, ఐఎమ్ వెరీ యంగ్, అది మాత్రం మర్చిపోవద్దండి. మీరు సాంగ్ మాత్రం దుమ్ము దులపాలనుకుంటున్నాను. ఎనీహౌ మీ ఆశీస్సు వల్ల
మీ మంచి హృదయాల వల్ల ఈ పిక్చర్ బాగా రానివ్వాలి, మీరు బాగా దీన్ని ప్రోత్సాహం చేసి మీరు అందరికీ హెల్ప్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నమస్కారం. అందరూ కూడా నాకు శ్రేయబ్లాస్లే, బట్ ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది బాలు కోసం. సో నాకు వాడు హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నమాట, నేను వాడికి హార్డ్ కోర్ ఫ్యాను. సో మిత్రతో టైప్ అయ్యి నిజంగా ఒక మంచి సినిమా చేస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు వచ్చే కొత్త కథల్ని మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. RX 100 ఇలాంటి చాలా మూవీస్ కూడా చాలా మంచి హిట్ అయ్యాయి. సో స్టోరీ చెప్పాడు, చాలా బాగుంది అనిపించింది. సో అందుకోసమే చాలామంది ఈరోజు తన కోసం రావడం జరిగింది. తర్వాత మిత్ర గారు కూడా ఫోన్లో మాట్లాడారు. సో నేను తన్ను పొగిడదాం అనుకుంటే తన్నే నన్ను పొగిడారు మీ ప్రోగ్రామ్ చూస్తాను అని. సో నిజంగా మంచి మనుషులకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాం. మన మీడియా మిత్రులు ఎప్పుడు ముందుంటారు కాబట్టి వాళ్ళ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఒక్కడు ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వాచెస్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు మన బాయ్స్ మూవీ #BoysMovie మూవీ స్టార్ట్ అవుతుంది. సో ఈ మూవీలో నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నాను, ప్లస్ ఐ మీన్ శివశంకర్ మాస్టర్తో పాటు నేను కూడా ఈ మూవీలో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చిన శ్రీ పిక్చర్స్ మిత్ర గారికి, బాలు గారికి అండ్ డైరెక్టర్ దయా గారికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుప్రియా మ్యామ్ ఫర్ విషింగ్ అస్. శ్రీ పిక్చర్స్ ఆడిషన్ కాల్ చూడగానే నేను అప్రోచ్ అయ్యానండి, ఆడిషన్ ఇచ్చాను అండ్ దే లైక్ మై ఆడిషన్. దాని తర్వాత వి వెంట్ ఏ బ్యూటిఫుల్ వర్క్షాప్ అండి. మాకు సినిమా ఆన్ సెట్స్ ఎలా ఉంటుందో మేము యాజ్ యూజువల్ ఇక్కడ మొత్తం క్లియర్గా ప్రాక్టీస్ చేసాం మేము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిత్ర, థ్యాంక్ యూ దయా, థ్యాంక్ యూ బాలన్న. హలో అండి, నా పేరు రోనిత్. మీడియా వాళ్ళకి నమస్కారం. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది చీఫ్ గెస్ట్ హూ కేమ్ హియర్ టు ఎంకరేజ్ యంగ్ టాలెంట్ అండ్ యంగ్ బ్లడ్. అండ్ ఇకపోతే మా సినిమా గురించి చెప్పాలంటే శ్రీ పిక్చర్స్ ప్రొడక్షన్ #1 #BoysMovie. ఫస్ట్లీ మా డైరెక్టర్ గురించి చెప్పాలి. మా డైరెక్టర్ దయా క్రేజీ స్టోరీ రాశాడు. సో నాకు ఒక క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు అనుకున్నా, నాకు లీడ్ రోల్ ఇచ్చాడు. సో దయా లేకపోతే నేను ఇక్కడ లేను. అలానే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు మిత్ర గారు, బాలు గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా నా థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు లేకపోతే దయా ఇక్కడ లేడు. సో రండి ఆఫీస్కి వస్తే ఇట్స్ అ వెరీ పాజిటివ్ వైబ్, ఇట్స్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ఫర్ న్యూ కైండ్ ఆఫ్ ఫ్రెష్ ట్యూన్స్. సో ట్రై చేస్ అండ్ వీ డిడ్ సంథింగ్ గుడ్, ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. పెద్దగా మాట్లాడడం రాదు, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రింట్ మీడియా హియర్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ ఫర్ బీయింగ్ హియర్. మై నేమ్ ఇస్ జెన్ఫర్ జాన్, ఐఎమ్ ఫ్రమ్ బాంబే అండ్ ఐఎమ్ అన్ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ దయానంద్ ఫర్ మేక్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ మిత్ర అండ్ బాలచంద్ర ఫర్ ది అమేజింగ్ టైమ్ వీ హావింగ్ హియర్. అండ్ ఐ వుడ్ లవ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ది ప్రెస్ ఇన్ ద ప్రింట్ మీడియా అండ్ ఆర్ లవ్లీ చీఫ్ గెస్ట్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు శ్రీ పిక్చర్స్. మై నేమ్ ఇస్ అంశుల అండ్ ఐమ్ ఫ్రమ్ నాగ్పూర్. ఐఎమ్ వన్ ఆఫ్ ద యాక్టర్స్ ఆఫ్ దిస్ మూవీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దయా మై డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్స్ మిత్ర మ్యామ్ అండ్ బాలచంద్ర సార్. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కాల్డ్ #BoysMovie. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ లాట్ ఆఫ్ లవ్ అండ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ గైస్ ఇన్ ఆర్ జర్నీ. సో థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అగైన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం, వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం, ప్రింట్ ప్రెస్ మీడియా మీరు వచ్చిన మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో దానికోసం మీరందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు శ్రీ పిక్చర్స్. వచ్చిన చీఫ్ గెస్ట్లు యాదవ్ గారు, దాము గారు, సుప్రియా మ్యామ్, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే #BoysMovie ఇది ఒక డెబ్యూ ఫర్ మై డైరెక్టర్ దయా, డెబ్యూ ఫర్ శ్రీ పిక్చర్స్ ప్రొడక్షన్ #1, డెబ్యూ ఫర్ మీ మిత్ర యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఇవన్నీ మనకి కొత్తగా ఉంది, మన ఆర్టిస్టులు అందరూ కొత్తగా ఉన్నాయి మనకి. ఇప్పుడు DOP గారు ప్రసాద్ గారు, ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్లో మేమందరూ గైడెన్స్గా ముందుకు వెళ్తాం. శివశంకర్ మాస్టర్ మన కొరియోగ్రాఫర్, 15,000 సాంగ్స్. జావేద్ గారు, హీ అంటే ఆయనకి ఇంటిలో తెలిసిన పేరు ఆయన కొరియోగ్రాఫర్లో. మార్తాండ గారు మనకి ఎడిటర్లో ఉన్నారు మా ఈ మూవీకి. స్మరణ్, హీ హాస్ గివెన్ అ సచ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. ఆయన మరీ తక్కువ మాట్లాడే సెలిబ్రేరు.
కానీ ఆయన నిజంగా మంచి మ్యూజిక్ ఇచ్చారు దానికి. ఐ థింక్ సో సౌండ్ బయట పెట్టేటప్పటికి మీరు అందరూ వినేసి చాలా హ్యాపీ అవుతారు. శ్రీమణి గారు మనకి లిరిక్స్ రాశారు, అలానే ఏమంటారు దాన్ని ఇప్పుడు శ్రీ పిక్చర్స్, ఇది ఒక హ్యాష్ ట్యాగ్ బాయ్స్తో పాటు కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. సో మీరు వచ్చిన అందరికీ నేను అదే ప్రార్థనిస్తాను, మీరందరూ వచ్చి మనకి సపోర్ట్ చేయండి. మన ఆర్టిస్ట్ అందరికీ మీరు సపోర్ట్ ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ హ్యాష్ ట్యాగ్ బాయ్స్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.